మత్తుగా గమ్మత్తు చేసే ఇప్పచెట్టు, ఎర్రెర్రగా పూసి వన్నె తెచ్చే మోదుగు పూలు, కాస్త భారీగా ఉన్న టీవీగా కనిపించే అడవి దున్న, ఎగిరెప్పుడు విన్యాసాలు చేసే పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాలుగా తెరముందుకు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, ఒడిశాలకు ఇప్పటికే రాష్ట్ర పక్షిగా ఉంది పాలపిట్ట. దీంతో ఇండియన్ బర్డ్ను తెలంగాణ రాష్ట్ర పక్షిగా ఎంపిక చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ పాలపిట్టకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉన్నందున దానినే రాష్ట్ర పక్షిగా ఎంపిక చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. పాలపిట్ట విజయదశమి రోజు కనపడితే ఇక అంతా శుభమేనని తెలంగాణ ప్రజలు భావిస్తారు. అందుకే తెలంగాణ రాష్ట్ర పక్షిగా ఖరారు కానుంది. ఇక రాష్ట్ర జంతువు విషయానికొస్తే, వరంగల్ నుంచి ఆదిలాబాద్, ఖమ్మం వరకు అడవులకు వన్నె తెస్తున్న అడవి దున్నను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేసేందుకు ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. తెలంగాణలో జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే మోదుగు పువ్వును రాష్ట్ర పువ్వుగా ఎంపిక చేయనున్నారు. మోదుగ పూలను హోళీకి రంగుల తయారీలో వాడతారు. మోదుగ ఆకులతో విస్తరలు కూడా కుడుతూ ఉంటారు. మోదుగ చెట్టును గిరిజనులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. గుబాళించే ఇప్ప చెట్టును రాష్ట్ర చెట్టుగా గుర్తించడం దాదాపు ఖాయమైనట్లే చెప్పుకోవచ్చు. ఈ చెట్టు పండ్లు, పూలలో ఔషధ గుణాలున్నాయి. ఈ చెట్టు పూలతో ప్రత్యేకంగా సారా తయారు చేస్తారు. గోండ్లు, కోయలు ఈ చెట్టును పూజిస్తూ ఉంటారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేస్తున్నారు. మరి ఈ నిపుణుల నివేదికను ప్రభుత్వం యథావిధిగా ఆమోదిస్తుందా, లేకుంటే మార్పులు సూచిస్తుందా అన్నది త్వరలోనే తేలనుంది.